फ्रेंड्स वीडियो स्टार्ट मुझे वीडियो ने लाइक चेंडी अदे विधा जेन्युइन एंड लेटेस्ट वीडियो कोसम मैं चैनल सब्सक्राइब चेंडी अदे विधा बेल आइकन टैप चेंडी ऑल नोटिफिकेशन ऑल पैन टैप चेंडी। हाय फ्रेंड्स वेलकम बैक टू तेलुगु जॉब अपडेट्स यूट्यूब चैनल। सो फ्रेंड्स मन को टीएसए टेट एंड डीएससी की संबंधी लेटेस्ट अपडेट आव जी त्वर में टेट निर्वहण अंत हेडलाइन चूसुकोवच्चु। तेलंगाणा में मन को 13,086 उपाध्याय कोरल भर्ती की नोटिफिकेशन इस्तामंट लेटेस्ट सीएम केसीआर असेंबली साक्षिग चेप्पडं जरिगिंदी। सो 80,000 उद्योग मन को 13,000 प्लस मन को उपाध्याय खाली एसजीटी अलग एसी पोस्ट संबंधी उन्ते मोत्तानिकि मन को विद्याशाख हायर एडुकेशन प्राइमरी स्कूल संबंधी मन को 21,000 अंटे 20,000 अबो 20,000 को पैगा उपाध्याय खाली विद्याशाख संबंधी पोस्टलैते मंजूर चयन जरिए। अच्छे मन को एसईटी पोस्ट एसई पोस्ट अलगे हिंदी पंडित ग्रेड टू पोस्ट कंप्लीट इनफर्मेशन वीडियो तेसकदा। प्रति वीडियो लाइक कामेंट चैनल सब्सक्राइब बेल आइकन एक्टिवेट चेक मरी आलस्यम लेट्स स्टार्ट अवर टॉपिक। त्वर में टेट निर्वहण अंत हेडलाइन चूसुकोवच्चु। अयिते मनकु उपाध्याय नियामकालु चेपडतां केसीआर फेलोशिप आलोचिस्तां फ्यूचर नियंत्रण कोसम सीएम को निवेदिक अंदजेस्तां प्रति वर्सिटी कोचिंग सेंटर्लु विद्याशाख पद्धतिपै मंत्रि सबिता अंटू इक्कड चूसुकोवच्चु। अयिते मनकु उपाध्याय अर्हत परीक्ष टेट नु निर्वहिंचालनि मुख्यमंत्री केसीआर आदेशिंचारनि दानि त्वरलोने నిర్వహిస్తామని విద్యాశాఖ మంత్రి సబిత ఇంద్రెడ్డి చెప్పారు. ఉపాధ్యాయ నియమకాలను చేపడతామని వివరించారు. అయితే మనకు అసెంబ్లీలో బడ్జెట్ పద్ధతులపై చర్చ సందర్భంగా శనివారం విద్యారంగంపై సభ్యులు అడిగిన ప్రశ్నలపై ఆమె వివరణ ఇచ్చారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ విద్యతోనే సమాజ అభివృద్ధి సాధ్యమని చెప్పారు. విద్యాశాఖలో త్రివేణి సంగమంలా ఉందని చెప్పారు. సర్కారు బడుల్లో మౌలిక వసతుల కల్పన కోసం మన ఊరు మన బడి కార్యక్రమం వచ్చే విద్యా సంవత్సరం నుంచి 1 నుంచి 8వ తరగతి వరకు ఆంగ్ల మాధ్యమం ప్రారంభించడం అలాగే మనకు ఉపాధ్యాయులకు పదోన్నతులు ఇవ్వడం వంటివి ప్రస్తుతం జరుగుతున్నాయంటూ కూడా చూసుకోవచ్చు. అయితే కంప్లీట్గా మనకు దీంతో విద్యాశాఖలో పండుగ వాతావరణం నెలకొంది. కార్పొరేట్ విద్యా సంస్థలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేయడానికి మన ఊరు మనబడి కార్యక్రమాన్ని 7,289 కోట్లతో 12 అంశాలను అమలు చేస్తున్నామని వివరించారు. అయితే మనకు కంప్లీట్గా మొదటి విడతలో 3,497 కోట్ల విద్యార్థులు ఎక్కువగా ఉన్న 9,123 స్కూళ్లను అభివృద్ధి చేస్తామని చెప్పారన్నమాట. అయితే కంప్లీట్గా మనకు త్వరలోనే టెట్ అయితే నిర్వహిస్తామంటూ కూడా ఇక్కడ కంప్లీట్గా మనకైతే రావడం జరిగింది. అలాగే పాఠశాల విద్యాశాఖలో మనకు 13,086 పోస్టులు. ఉన్నత విద్యలో అయితే చూడండి, ఉన్నత విద్యలో 7,878 పోస్టులు. విశ్వవిద్యాలయాల్లో మనకు 2,020 బోధన పోస్టులు, 2,774 బోధనేతర పోస్టులు భర్తీతో పాటు కాంట్రాక్టర్ ఉద్యోగుల క్రమబద్ధీకరణతోనూ కాంట్రాక్టర్ అధ్యాపకులు ఎక్కువ మంది ఉన్నారని చెప్పడం జరిగింది. అయితే మొత్తానికి మనకి ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. సో అప్డేట్ అయితే రావడం జరిగింది. అయితే మనకు త్వరలో టెట్ నోటిఫికేషన్, టీచర్ పోస్టుల భర్తీకి ముందే టెట్ నోటిఫికేషన్ ఉంటుందా లేదా డిఎస్సీన నిర్వహిస్తారు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చూసుకోవచ్చు. త్వరగా టెట్ నిర్వహించాలంటే చూసుకోవచ్చు. అయితే ఉపాధ్యాయ కొలువులు సాధించాలంటే ముందుగా టెట్ అయితే కంపల్సరీ రాయవలసి ఉంటుందన్నమాట. ముందుగా ప్రభుత్వం అయితే టెట్ ఎగ్జామ్ కండక్ట్ చేయడానికి సన్నద్ధం అవుతుంది. అయితే మనకు ఉద్యోగాల భర్తీ ప్రకటన నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్కు సంబంధించిన నోటిఫికేషన్ త్వరలో వస్తుంది. 13,086 ఉన్నత విద్యాశాఖలో 7,078 పోస్టులు భర్తీ చేయబోతున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించిన నేపథ్యంలో టెట్ నోటిఫికేషన్ కోసం అభ్యర్థులు ఎదురు చూస్తున్నారన్నమాట. అయితే మనకు చూడండి, టీచర్ పోస్టులు భర్తీ చేయాలంటే ఉపాధ్యాయ పోస్టుల నియామక పరీక్ష టీఆర్టీ రాయాలంటే ఖచ్చితంగా టెట్ నోటిఫికేషన్ వేయాల్సి ఉంటుంది. టీఆర్టీ ఎగ్జామ్ రాయాలంటే కంపల్సరీగా టెట్ అయితే నిర్వహించాల్సి ఉంటుంది. టెట్ ఎగ్జామ్ రాస్తేనే టీఆర్టీ ఎగ్జామ్ కండక్ట్ చేయొచ్చు అన్నమాట. అయితే మనకు 10,000 టీచింగ్ పోస్టులు ఇక్కడ చూడండి, 10,000 టీచింగ్ పోస్టులు. గతంలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సీఎం ఆశలు జారీ చేయడంతో అప్పట్లోనూ టెట్ నోటిఫికేషన్ జారీ చేశారని అందరూ అనుకున్నారు, కానీ జరగలేదన్నమాట. అయితే ఇప్పుడు చూసుకోవచ్చు మనం కంప్లీట్గా మనకు కంప్లీట్ మొత్తం వివిధ శాఖలో కలిపి మనకు 80,039 ఉద్యోగాలు ఉన్నాయి. అందులో మనకు టీచర్ సెకండరీ ఎడ్యుకేషన్లో 13,086 టీచర్ పోస్టులు ఉన్నాయి. అయితే మనకు విద్యాశాఖలో ఉపాధ్యాయ ఖాళీలు వచ్చేసి మొత్తం 21,500 ఉన్నాయి. వీటిలో మనకు ఇది మెయిన్ అన్నమాట, వీటిలో మనకు ఎస్జీటీ పోస్టులు 7,000 వరకు ఉన్నాయి. స్కూల్ అసిస్టెంట్ ఎస్ఏ పోస్టులు 8,000కు పైగా ఉన్నాయి. హెచ్ఎం పోస్టులు 1,970 పోస్టులు ఉన్నాయి. గ్రేడ్ 2 హిందీ పండిట్ కలుపుకొని మరో 3,000 వరకు ఉన్నాయి. అయితే ప్రభుత్వం ప్రకటించిన 13,086 టీచింగ్ పోస్టులు 10,000 వరకు ఉంటే మిగిలినవి నాన్ టీచింగ్ పోస్టులు ఉంటాయని
ఉపాధ్యాయుల సంఘం నేతలు అయితే పేర్కొంటున్నారు. అయితే ఎస్సీటీ పోస్టులు 7000 భర్తీ చేయాల్సిందంటున్నారు. స్కూల్ అసిస్టెంట్ పోస్టులను మాత్రం ప్రమోషన్లకు పోను, మిగిలిన వాటిని భర్తీ చేయాలంటూ కూడా చూసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ చూశారు కదా, అయితే మనకు త్వరలో టెట్ తర్వాత మనకైతే మీరు టెట్ డిఎస్సీ అయితే 100% నిర్వహిస్తారు. ఎస్సీటీ పోస్టులు 7000కు పైగా ఉన్నాయి. అలాగే 8000కు పైగా వచ్చేసి మనకు స్కూల్ అసిస్టెంట్ పోస్టులు, అలాగే 1970 వచ్చేసి హెచ్ఎం పోస్టులు, అలాగే గ్రేడ్ 2 హిందీ పండిట్ పోస్టులు ఉన్నాయన్నమాట. సో మనకైతే త్వరలో 45 రోజులు అంటే ప్రభుత్వం ఓకే చెప్తే ఏప్రిల్ చివరిలో లేదా మే నెలలో మనకైతే మే లేదా జూన్లో కంప్లీట్గా సో ఈ నోటిఫికేషన్ విడుదల చేస్తామంటూ కూడా చూసుకోవచ్చు. అయితే మనకు ఈరోజు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే, ఫస్ట్గా మనకు తొలి నోటిఫికేషన్ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచే ఇస్తామంటూ కూడా చెప్తున్నారు. అయితే చూడాలి ఎంతవరకు ఏ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారో. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనకు హోంశాఖ పోలీస్ డిపార్ట్మెంట్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు కాబట్టి, సో పోలీస్ డిపార్ట్మెంట్కి ఎక్కువగా ప్రిపేర్ అయ్యేవారు, కానిస్టేబుల్ ఎస్ఐ జాబ్కి ప్రిపేర్ అయ్యే వారికి మంచిగా ప్రిపేర్ అవ్వండి, అందరికీ ఆల్ ది బెస్ట్. అండ్ ఇప్పటి నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి, మనకు 3 మంత్స్ పడుతుంది కాబట్టి ఏ నోటిఫికేషన్ వచ్చి మనం ఎగ్జామ్ రాయడానికి మంచిగా టైం ఉంటుంది కాబట్టి ఈ మధ్యలో మీరు ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసుకోండి. అలాగే ఎస్జీటీ పోస్టులు కావచ్చు, టీచర్ పోస్టులకు సంబంధించి కావచ్చు, ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి కూడా ఆల్ ది బెస్ట్. అయితే చాలామంది కోచింగ్ సెంటర్కి వెళ్ళేవారు వెళ్తున్నారు, అలాగే కోచింగ్ సెంటర్కి వెళ్ళేసి వచ్చిన వాళ్ళు ఇంట్లో చదువుకొని మంచిగా ప్రిపేర్ అవ్వండి. మొత్తం మీరు ముందుగా ప్రాక్టీస్ చేయాల్సింది ఏంటంటే, మెయిన్గా మనము టెక్స్ట్ బుక్స్ ఫాలో అవ్వాలి. మెయిన్ టెక్స్ట్ బుక్ 1 to 10th class వరకు ఉన్నటువంటి టెక్స్ట్ బుక్స్ ఆల్ సబ్జెక్ట్స్ టెక్స్ట్ బుక్, తర్వాత మెటీరియల్స్ చదవండి. సో ప్రాక్టీస్ చేస్తూ ఉంటేనే మీకు చాలా ఈజీగా అయిపోతుంది అన్నమాట. ఇంపార్టెంట్ పాయింట్స్ నోట్ చేసుకోండి. సో ఫ్రెండ్స్ ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.